ఈ వీడియోని నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాను. ప్రస్తుత రోజులలో ఇంటి స్లాబ్స్ అనేటివి ఉరుస్తాయి. ఎన్నో కారణాలు ఉండవచ్చు. మా ఇంటి స్లాబ్ కూడా ఒక కారణం ద్వారా ఉరుస్తుంది. సో ఇది మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను. చూడండి, అక్కడ పైనుండి ఒక్కొక్క చుక్క కారుతుంది. ఇక్కడ పారాఫిట్ వాల్కి స్లాబ్కి జాయింట్ కాడ ఉరుస్తుంది. ఇక్కడ ఒక పైప్ లైన్ ఉండడంతో నేను అనుమానంతో ప్లంబర్కి కాల్ చేశాను. అప్పుడు ప్లంబర్ని అడిగాను నేను ఏమైంది, ఎందుకైందని. ఆ ప్లంబర్ ఏమన్నాడంటే, సార్ నా తప్పేం లేదు సార్, ఇక్కడ పైప్ లైన్ జాయింట్స్ అనేటివి నేను కరెక్ట్గానే చేశాను, ఇది ఫాల్ట్ అనేది నాది కాదు సార్ అని అడిగాడు. మరి ఎలా జరిగిందని నేను అడిగాను. అతను ఏమన్నాడంటే, చూడండి సార్ ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి చూడండి టైల్స్ ద్వారా, దీనివల్లనే వాటర్ వెళ్తున్నాయి సార్ అని అన్నాడు. సో ఏమవుతుందంటే, ఈ గ్యాప్స్ ఉండడం వల్ల వాటర్ అనేటి ఇళ్ళ నుంచి పోయి ఎక్కడ స్లోప్ అయితే ఉంటుందో అక్కడికి చేరుకొని ఒక పాయింట్ నుంచి అనేటి మనం వాటర్ అనేటి బయటకు వస్తాయి. సో నేను టైల్స్ అనేది కాల్ చేశాను అని నేను అడిగాను. అతను ఒక కథ చెప్పిండు. ఇక చెప్పి ఇప్పుడు ఏం చేయాలంటే, ఒక పాలియూరేథేన్ కెమికల్ ఉంటుంది, అది 5,000 రూపాయలు ఉంటుందని చెప్పిండు. నాకు అంత డబ్బు లేదు, ఏం చేయాలి మరి ఆలోచించాను. సో నేను కూడా ఒక సివిల్ ఇంజనీర్ని కావడంతో నాకు ఆలోచన వచ్చి దాన్ని ఎగ్జిక్యూట్ చేశాను. చూడండి, ఇది ఫాస్ట్ ట్రాక్ గ్రౌట్ అండి. ఇది ఒక టైల్స్కి యూజ్ చేస్తారు జాయింట్ ఫిల్లింగ్కి. ఇది చాలా బాగా పనిచేసింది. ఇది జస్ట్ 100 రూపీస్ పర్ కేజీ దొరుకుతుందండి. ఇన్స్ట్రక్షన్స్ మొత్తం దీని వెనకాల కూడా ఇస్తారు. దీన్ని ఒక ట్రేలో పోసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక పేస్ట్ లాగా చేసుకోవాలండి. నేను ఒక చెక్క ముక్క తీసుకున్నానండి. ఇది వెడల్పుగా ఉండద్దు, అదే స్టీల్ షీట్ అయినా బెస్టే. నాకు ఈ వెడల్పు స్టీల్ షీట్ ఉన్నది, ఇది పనికిరాదండి, ఇది అంత ఖరాబ్ చేస్తుంది. సో నేను ఈ చెక్క ముక్కనే వాడతాను. ఇలా ఈ గ్యాప్స్లో ఫిల్ చేయాలండి. ఇప్పుడు ఆ చెక్క ముక్క తీసుకొని ఇలా స్మూత్గా ఫినిషింగ్ చేయాలి. వేరే చోట అంటితే దాన్ని నీట్గా శుభ్రం చేయాలండి, తీసేయాలి. చూడండి, నేను అన్ని టైల్స్కి వేసాను. ఇది వేసేటప్పుడు మాత్రం మనకు చాలా ఓపిక ఉండాలండి. చూడండి, మొత్తం సీల్ అయిపోయింది. కొంచెం నీట్గా వేసుకుంటే బాగుంటుంది చూడడానికి. మొత్తం జాయింట్స్ అన్నీ వేసేయాలండి, మూల మూలలోకి కూడా వేసేయాలి. ఇలా మాత్రం ఉండద్దండి, చాలా అసహ్యంగా ఉంది. చూడండి, ఇలా వేయాలి, ఇలా వేయద్దు. 7 రోజుల తర్వాత ఇది చూస్తే అస్సలు ఉరవలేదండి. ఒక్క డ్రాప్ కూడా, ఒక్క చుక్క కూడా పడలేదు ఇప్పటి వరకు. ఇది ఖచ్చితంగా పనిచేస్తుందండి ఈ మెథడు. నేను ప్రాక్టికల్గా చేసిన కాబట్టి తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి.